పగటి వేళ చుక్కలు కనపడని రీతి పగటి వేళ చుక్కలు కనపడని రీతి కానరాకున్న అజ్ఞాన కారణమున అంత మాత్రాన అంత మాత్రాన అతని లేడనకు సున్ని కానరాకున్న అజ్ఞాన కారణమున అతడు లేడని అతడు లేడని అనకు సుమ్మి. O man, just as you do not notice stars in the daytime, as you do not see God, do not deny His presence because of ignorance. Prema Swarupulara, embodiments of love. Anadi Kalamanundi, Daivamunu అన్వేషించుతూ నిజతత్వాన్ని గుర్తించే నిమిత్తమై మానవుడు అనేక విధములుగా ప్రయత్నం చేస్తూ వచ్చారు. సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ మ్యాన్ ఈజ్ సీకర్ ఆఫ్టర్ ట్రూత్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ డివినిటీ. దేవుడనగా ఏమిటి అనే ప్రశ్న కానీ అతన్ని ఏ మార్గంలో మనం పొందవచ్చు వీలవును అనేటువంటి ప్రశ్నలు కానీ ఇవి నేటివి కాదు. అనాది కాలము నుండి కూడాను ఇది విడదీయరాని జటిలమైనటువంటి ఒక ప్రశ్నలుగా రూపొందుతూ వస్తున్నాయి. హూ ఇస్ గాడ్? వాట్ ఈస్ ద పాత్ టు రీచ్ గాడ్? దీస్ ఆర్ నాట్ ది క్వశ్చన్స్ ఆఫ్ దిస్ డే. దే హావ్ బీన్ హ్యాంకరింగ్ mankind since ancient times, being tough problems. Kani divyatvanni artham chesukunnatundi kontha mandi yogulu manavattu divyatvanni darshinche nimittamai erpadinatundi satyanni gurtinchi tama lakshyamunu taamu sadhinche nimittamai aneka vidhamuluga సాధనలు సాగుతూ వచ్చారు. హౌఎవర్ సర్టన్ ద నోబుల్ సోల్స్ హావ్ బీన్ రియల్లీ సక్సెస్ఫుల్ టు అండర్స్టాండ్ ద డివినిటీ అండ్ ద పాత్ టు రియలైజ్ డివినిటీ విత్ ఇన్ ద హ్యుమానిటీ. దే వర్ సక్సెస్ఫుల్ ఇన్ సజెస్టింగ్ ది పర్సూట్స్. మానవత్వం యొక్క లక్ష్యము దివ్యత్వాన్ని పొందటమే. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ టు అటైన్ డివినిటీ. కనుకొని జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ మానవత్వము అతి దుర్లభమైనటువంటిది. ద హ్యూమన్ లైఫ్ ఈజ్ వెరీ రేర్. ఈ సత్యాన్ని దినదినమునకు పెంచుకుంటూ అనేక మంది మహర్షులు దైవత్వాన్ని గుర్తించే నిమిత్తమై తపస్సులు ఆచరిస్తూ వచ్చారు. ఏన్షియంట్ సెయింట్స్ హావ్ ఫుల్లీ రియలైజ్డ్ దిస్ ఫ్యాక్ట్ and they were after truth and understood the divinity. Andulo kontha mandi idi telusukunte asadhyamani bhraminchi balahinulai tama yokka tapasunu viraminchukunnaru. Among them some thought that it is impossible to understand the divinity and left their yearning in the middle. Mari kontha mandi janmam raavatame దీని నిమిత్తము విరమించుమని మనం చేయనది ఏమిన్నది కనుక జన్మమంతైనో సార్థకం గావించుకోవాలి అని పట్టిన పట్టును
దిట్టముగా జాపించుకుంటూ తపస్సు ఆచరించుకుంటూ వచ్చారు. బట్ హౌఎవర్ సమ్ హావ్ థాట్ వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్, వాట్ ఇస్ దట్ వి గెయిన్ బై డ్రాపింగ్ ఇన్ ది మిడిల్. They went on with determination and continued and were successful. Manavudu pattu padithe sadhinchinatundi lokamulo edinu ledu. In this world there's nothing that cannot be accomplished by man with determination. Kaani manavudu taupisthundeyai laukikamainatundi oka sugamulaku palbadi divyamainatundi oka daivatvanni vismarinchi kevalamu ఈ విధమైనటువంటి బలహీనతకు గురి అవుతూ వస్తున్నాడు. బట్ హౌఎవర్ మ్యాన్ ఇస్ నారో మైండెడ్, క్యారీడ్ అవే బై ది వరల్డ్లీ ప్లెజర్, ఫర్గెటింగ్ ద డివినిటీ. ఈ భౌతికమైనటువంటి సుఖములు ఏమిటి? ఎంతవరకు ఇవి సుఖములు? ఈ సుఖములు మనకు చేకూర్చేటువంటిది ఏమిటి అనేటువంటి యొక్క సత్యాన్ని ఎవరు కూడా నువ్వు విచారించటం లేదు. నో వన్ ఇస్ బాదర్డ్ అబౌట్ దీస్ క్వశ్చన్స్. What is this worldly happiness? How long does it last? What is it we get out of it? పశుపక్షి మృగాదులకు మానవునికి ఉండేటువంటి తేడా ఏమిటి? What is the difference between the man, the birds and the bees? తినటము, నిద్రించటము, జీవితాన్ని గడపటము, భోగముల్లో ఈ కాయాన్ని అంత్యముగావించుకోవటం, ఇది ఏనా మానవుని యొక్క లక్ష్యము? Is that the prime aim of human life? By merely spending the time in eating, drinking and merrymaking? పశువులు కూడా తింటున్నవి, తిరుగుతున్నవి, నిద్రిస్తున్నవి, తమ యొక్క భోగములను అనుభవిస్తున్నవి. ఇంకా పశువులకు మానవులకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి? Animals also eat, enjoy and sleep. Then where does the difference lie between animal and man? ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానం కలిగినటువంటి మానవుడు ఇంత మాత్రం విచారణ చేయక కేవలము భౌతికమే సత్యమని, దివ్యత్వం మనకు అత్యంత దూరమని భావించి తమ యొక్క లక్ష్యము తాను మర్చిపోతున్నాడు. He forgets the spiritual knowledge and awareness within him, carried away the whims of the world and thinks the divinity is far off and has totally forgotten the objective of human life. కనుక ఈ దివ్యత్వాన్ని ఎట్లయినా గుర్తించాలి, తెలుసుకోనాలి, అది ఏ జీవితం యొక్క పరమావధి అని పట్టును పట్టి తపస్సు ఆచరిస్తూ వచ్చారు అనేక మంది మహర్షులు. Many the ancient saints with full determination proceeded ahead to understand, to realize the divinity as the prime aim of their life. కొంత కాలమునకు మహర్షులు ప్రపంచములో ప్రవేశించి చాటుతూ వచ్చారు. వేదాహమేకం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమస పరస్థ. ఓ మానవులారా, మేము ఆ తేజవంతమైనటువంటి, ఆ దివ్యమైన, ఆ నవ్యమైన, ఆ భవ్యమైనటువంటి పరమాత్మని మేము తెలుసుకున్నాం. ద సేమ్ సఫ్టర్ సమ్ టైమ్ ఎంటర్డ్ ఇస్ ద వరల్డ్ అండ్ స్టార్టెడ్ డిక్లేరింగ్ ఓ మ్యాన్ కైండ్ వీ హ్యావ్ విజువలైజ్డ్ దట్ సెల్ఫ్ ఎఫల్జెంట్ సుప్రీం డివినిటీ. ఎక్కడ తెలుసుకున్నాం? How have you known? Tamasuku avala, manasuku avala, indriyamulaku atheetamaina manavuni hrudayamulandu memu telusukunnam. We have known the divinity beyond the darkness, beyond the mind, beyond the senses, within one's own heart. Manavudu sharira mano aatmalu yokka moodinti yokka sammilita swaroopam. Man is the combination of these three, the body, mind and atma, the spirit. కనుక మానవుడనగా శరీర మనసు ఆత్మల యొక్క స్వరూపమే. So man is the very form of the body, mind and the spirit. కాని అట్టి మానవుడు మనో ఆత్మలను విస్మరించి కేవలం శరీరమనే అనుసరించటం చేత తాము పశువైపోతున్నాడు. Such a man has forgotten the mind and the spirit, carried away by the body and spends the time, wastes the time. Atmanu shariramunu visparinchi kevalam manasune pradhananga bhavinchi anusarinchatam valla taanu daanavuduga maaripothunnadu. He takes the spirit only in the realm of the mind and goes by the body and thus acts like a demon. Marakadu శరీర మనసులను విస్మరించి ఆత్మనే అనుసరించటం వల్ల
అతనే దివ్య స్వరూపుడుగా మారిపోతున్నాడు. Well, the third one will totally go beyond the body and the mind, considers himself the very spirit and becomes divine. మానవుడనగా ఎవరు? Who is man? శరీర మనో ఆత్మల యొక్క కూడికనే మానవుడు. Man is the combination of the body, mind and atma. పశు ఏది? What's the name of it? కేవలం శరీరమే అనుసరించేటువంటిది పశుత్వం. It's only animal that keeps in view the body. దానవుడెవరు? Who is the demon? కేవలం మనసునే అనుసరించేటువంటి వాడు దానవుడు. The one who follows in accordance to the mind. శరీర మనసును విస్మరించి ఆత్మనే అనుసరించేటువంటి వాడు దేవుడు. Forgetting the body and the mind, the one who follows the spirit is God himself. శరీరము చేయునది. It's the body that acts. మనసు గుర్తించునది. Mind recognizes. ఆత్మ నిశ్చలంగా ఉండునటువంటిది. While the spirit is steady. దీనికి పర్యాయముగానే కర్మ, ఉపాసన, భక్తి అని చెప్తూ వచ్చారు. The synonyms of these three are called karma, upasana and bhakti. Aithi, ee bhaktiki upasanaku undinatundi vyathasam emiti? Then what's the difference between bhakti, devotion and upasana worship? Idi rendinti entukonu prema sannihitamainatundi. In both the love is quite intimate. Bhakti annanu prema annanu rendu okati. Devotion and love are synonymous. దైవమును చింతిస్తూ విశ్వమును విస్మరించి ఆనందంతో మునగటమే ఇది పవిత్రమైనటువంటి ప్రపత్తి. The true surrender is to forget the world and to have total reliance on God. భారతీయులు ప్రాచీన కాలము నుండి ఈ నవరాత్రి మహోత్సవములందు అనేక విధములుగా దేవీ పూజలు గావిస్తూ వచ్చారు. భారతీయ During these sacred days of Navaratri, follow certain sacred traditions. Durga, Lakshmi, Saraswati, anetuvanti perlato veeru aaradhistu vacharu. They worship God in the names of Durga, Lakshmi and Saraswati. Ee Durga, Lakshmi, Saraswati evaru? Who are these Durga, Lakshmi? Manavulu kevalam bhraminchinatuvanti aakaramule. They are the very forms of mankind. Kani ee moodintiki moola karanamu the primal base for all the three antaratmaga avinchinatvanti yokka shaktulu moogintunnadi. The true meaning lies in the latent three powers of pack of varied ways. Idiye karma, upasana, jnanamu. These three are karma, upasana and jnana. Veetini maroka roopamulopala peru pettu vacharu. They are also called in a different way. ఈ ప్రపంచం యొక్క సమ్మిళితమైనటువంటి ఒక తత్వము దివ్యత్వము. ఇట్ ఇస్ ఓన్లీ ది రివెలిటీ దట్ హస్ గాట్ ఇన్ ఇట్స్ కంటెంట్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్. కానీ భగవంతుడు ప్రతి మానవుని యొక్క దేహమునందు కూడాను ఉంటున్నాడు. గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్. అది ఆత్మస్వరూపము. ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిట్. శరీరము ఆత్మకు ఒక మందిరము. Body is a temple for the spirit. Kanukane deho devalaye prutu jivo deva sanatanah. Therefore body is the very temple while the indweller God is there. Malikyamunu mattilo puttunu kani mranilo chikkavu. The precious gem is in the mud not out of stone. Adi ee vidhangane mrumayamainatundi ee dehamunandine chinmayamainatundi aatma మనకు సాక్షాత్కరిస్తున్నది. లైక్ వైజ్ ఇన్ దిస్ బాడీ ఆఫ్ ఎర్త్ యూ ఫైండ్ ద ఎటర్నల్ స్పిరిట్ విత్ ఇన్. దేహమే మృణ్మయము. బాడీ ఇస్ ఆఫ్ ఎర్త్. ఆత్మనే చిన్మయము. ఆత్మ ఇస్ వన్ ఆఫ్ వెల్. ఈ మృణ్మయ చిన్మయముల యొక్క సమ్మిళితమైనటువంటిది మానవత్వము. హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ఎర్త్ అండ్ వన్ ఆఫ్ ఎటర్నల్. మనిషి చెడ్డల యొక్క స్వరూపమే మానవత్వము. Human life is the very form. Nityanityamuli yokka swarupame manavattamu. Combination of temporary and eternal. Jaditanyamuli yokka swarupame manavattamu. It is the combination of the pleasure and pain. Kanuka subha subhamulaku for auspicious and inauspicious. Satya asatyamulaku for truth and falsehood. Kshaya akshayamulaku perishable and imperishable. Akarame moolakaranam kani inka rendu kudunu samanatvame. Though they like to be different, however, they are one and the same. Satyamunaku
అసత్యము అన్నారు. అకారం ఒకటే, అక్షరమే కొంచెం అధికమైనటువంటిది. సత్యాద ట్రూత్, అసత్యాద అంట్రూత్, ఆ ఇస్ ఎక్స్ట్రా. అనగా సత్యము కానిది అసత్యము. అసత్య ఫాల్స్ ఇస్ దాట్ విచ్ ఇస్ నాట్ ట్రూ. నిత్యము కానటువంటిది అనిత్యము. అనిత్య టెంపరీ ఇస్ దాట్ విచ్ ఇస్ నాట్ నిత్య. పదముల యొక్క చేరిక చేతనే మానవత్వము దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తూ వచ్చింది. దీస్ వర్డ్స్ ట్రై టు మెజర్ ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మానవ దేహము అమూల్యమైనటువంటిది. హ్యూమన్ బాడీ ఇస్ హైలీ వాల్యుబుల్. ఈ మానవుడు ఏ నిమిత్తమై ఈ అమూల్యమైనటువంటి దేహమును ధరించాడు? వాట్ ఫార్ హీ హాస్ గాట్ దిస్ హైలీ వాల్యుబుల్ బాడీ. ఈనాటి మానవుడు దేహం యొక్క కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాడు. Man today has forgotten the duty of the body. తన తత్వాన్ని తాను గుర్తించుకునే నిమిత్తము, టు నో హిస్ ట్రూ నేచర్, తన నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించుకునే నిమిత్తము, టు రికగ్నైజ్ ద పర్మనెంట్ ఎటర్నల్ స్పిరిట్, అమృతత్వాన్ని అనుభవించే నిమిత్తము, టు ఎక్స్పీరియన్స్ ఇమ్మోర్టాలిటీ, ఏర్పడినటువంటి ఈ పంచభౌతికమైన శరీరమును, ద బాడీ ఆఫ్ ఫైవ్ సెన్సెస్, కేవలము భౌతికమైనటువంటి భోగభాగ్యములో ప్రవేశపెడుతున్నాడు. ఇట్ జస్ట్ యూజ్డ్ ఫార్ ద వరల్డ్లీ ప్లెజర్. దీనిక ఈ శరీరం అందించినది. ఇస్ ఫర్ దాట్ రీజన్ ద బాడీ గివెన్? కాదు కాదు. నో, శరీరము క్షేత్రము. శరీరము క్షేత్రము. ద బాడీ ఇస్ ద ఫీల్డ్. శరీరి ఆత్మ క్షేత్రజ్ఞుడు. ఇండ్వెలర్ ఇస్ ద నోవర్. దేహము ఒక మందిరము. బాడీ ఇస్ ద టెంపుల్. దేహి అందులోని స్వస్వరూపుడు. ఇండ్వెలర్ ఇస్ ఎ వెరీ డెయిటీ దేర్. కనుకనే శరీరము శరీరి. ద బాడీ అండ్ ఇండ్వెలర్. దేహము దేహి. ద బాడీ అండ్ స్పిరిట్. క్షేత్రము క్షేత్రజ్ఞుడు. ద ఫీల్డ్ అండ్ అని రెండింటి యొక్క నెగిటివ్ పాజిటివ్. బోత్ ఆర్ నెగిటివ్ అండ్ పాజిటివ్. కానీ ఈనాటి మానవుడు, మ్యాన్ టుడే, కేవలం నెగిటివ్ ని మాత్రమే హృదయమనందు నింపుకొని, హీ థింక్స్ ఆఫ్ నెగిటివ్ ఓన్లీ, పాజిటివ్ ను ఆశించడానికి ప్రయత్నిస్తున్నాడు. Yet he aspires to acquire more. Asadhyam, asadhyam. It is impossible. Yet bhavam tat bhavati hi. As is the feeling, so is experience. కనుక మన హృదయం లోపల దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము మనం పవిత్రంగా స్థిరం చేసుకోవాలి. Therefore, in our hearts, we should preserve the divinity. ఈ దివ్యత్వాన్ని మనం ఎక్కడో పోయి వెతకనక్కర్లేదు. You don't need to search for divinity anywhere. అనేక మంది ఈ సత్యాన్ని గుర్తించుకోలేక అడవులకు వెళ్లి తపస్సు ఆచరించి కందమూలాదులు భుజించి కాలమును గడుపుతూ వచ్చారు. Many for the reason go to the forest, undertake penance, and then partake the leaves and the tubers, spend time. తనకు అత్యంత సమీపంగా ఉండినటువంటి యొక్క దివ్య స్వరూపాన్ని మనం విస్మరించి ఎక్కడో తెలియనటువంటి అరణ్యములో ప్రవేశించి అత్యంత దూరంగా భగవంతుని వెతుకడానికి ప్రయత్నిస్తున్నారు. We have forgotten the divinity which is in the closest proximity while we go to the forest and consider God at a far off. ఇది కేవలం అజ్ఞానం యొక్క మూల లక్షణం. This is the main quality of ignorance. తన దృష్టిని అంతర్ముఖము గావించుకున్నప్పుడే, when he turns inward, నిత్యానందమును పొందవచ్చు. He can have eternal bliss. తన ఆనందము తన చెంతనే ఉంటుండాలి. In fact, his bliss is in his own head. ఆత్మస్వరూపుడు తనకు సన్నిహితంగానే ఉంటున్నాడు. His very form is very close to him. లోకములు, తల్లి, తండ్రి, భార్య, భర్త, బిడ్డలు ఇత్యాది సంబంధకులైనా కూడా కొంత దూరంగా ఉన్నారు, కానీ భగవంతుడు అందరికంటే సన్నిహితుడు. ఇన్ దిస్ వరల్డ్ మదర్, ఫాదర్, హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్ ఆర్ ఎట్ లీస్ట్ ప్రెసెంట్ టు ఎ సర్టెన్ డిస్టెన్స్. దేహానికి దూరంగా ఉన్నారు. తల్లి తండ్రులు దేహములకు దూరంగా ఉన్నారు. మదర్ అండ్ ఫాదర్ ఆర్ అవే ఫ్రమ్ ది బాడీ. కానీ భగవంతుడు దేహంలోనే ఉన్నాడు. బట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ ద బాడీ. తల్లిదండ్రుల సమీపుడు లేక భగవంతుడు. గాడ్ ఈస్ సో నియర్. కనుక చాలా సమీపిస్తుడు, చాలా దగ్గర వాడు భగవంతుడే. గాడ్ ఈస్ క్లోజెస్ట్ అండ్ వెరీ నియర్. అతి సమీపుడైనటువంటి భగవంతుణ్ణి మనం మరచి, we forget that God who is so close. అర్థము కానటువంటి యొక్క భగవంతుడు ఎక్కడో అగమ్యగోచరుగా ఉన్నటువంటి భగవంతుణ్ణి గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. The same time we make an effort to know God, thinking that he is at far off place in an unknown. దైవము మానుష రూపేణ.
God is in human form. ఏదో భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి జ్యోతిర్మయుడుగా ఉంటున్నాడు, ప్రత్యేకమైనటువంటి శంఖచక్ర కథాధారిగా ఉంటున్నాడు. ఇవన్నీ కూడా కేవలము మానవుని యొక్క ఊహలే. To think that God is in the form of light, that he carries within the couch and the wheel, they are just imagination of దేహాభిమానము కలిగినటువంటి మానవుడు దేహానికి అతీతమైనటువంటి దాన్ని ఏనాడు కూడా చూడలేడు. Man who has got body attachment can never have the vision of God beyond the body. ఏనాడు తన యొక్క దేహాభిమానము కోల్పోవునో ఆనవాడి అతీతమైనటువంటి దివ్యత్వాన్ని తాను గుర్తించగలడు. The moment he gives up this body attachment, he can know that his transcendence beyond the body. నేను దేహము అనేటువంటి భావం ఉండినంత వరకును దేహ స్వరూపుణ్ణే మనము భగవంతునిగా విశ్వసించాలి. Therefore, so long we have the body feeling, we should take God with body. కనుక అనేక విధములుగా దైవమును ఏదో సాక్షాత్కరింప చేసుకోవాలని ప్రయత్నం చేయటము కాలము వ్యర్థమే. In order to make so many of attempts to have direct perception of God is all a waste of time. దైవము సర్వ మానవుల యొక్క హృదయమునందు సాక్షాత్కరిస్తున్నాడు. God manifests in the hearts of everybody. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. It's only one spirit present in all of the beings. కనుక అందరి ఎందు ఉండినటువంటి దైవం ఒక్కడే. God is only one present in all. కనుకనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. Truth is one referred to many by scholars. అట్టి దైవత్వాన్ని మనము ఈనాడు తెలుసుకునేందుకు తగిన కృషి చేయాలి. Today we have to make an attempt to know that divinity. కనుకనే దుర్గా లక్ష్మి సరస్వతి అనగా ఇచ్ఛాశక్తి క్రియాశక్తి దానశక్తి ఈ మూడే. దుర్గా లక్ష్మి సరస్వతి సిగ్నిఫై the one of the will, the one of action, and the one of wisdom. Ichcha shakti manavuni endutunnadi. Ichcha shakti man should have. Kriya shakti manavuni endutunnadi. Kriya shakti power of action man should have. Jnana shakti anaga nitya nitya vishaya parisilana shakti manavuni endutunnadi. The power of wisdom to discriminate which is permanent. Kanuka Durga Lakshmi Saraswatilu manavuni ende untunnayi. Therefore Durga Lakshmi Saraswati are in man. కనుక సరస్వతి వాక్ స్వరూపంలో వెల్లడి అవుతుంది. సరస్వతి ఎక్స్ప్రెసెస్ బై స్పీచ్. దుర్గా క్రియారూపంలో వెల్లడి అవుతుంది. దుర్గా మేనిఫెస్ట్ బై వే ఆఫ్ యాక్షన్. లక్ష్మి తన యొక్క జ్ఞానశక్తితో వెల్లడి అవుతుంది. లక్ష్మి షైన్స్ విత్ ఆల్ విజ్డమ్. కనుక క్రియాశక్తియే దేహము. Therefore the one of action is body. Ichcha shakti ye manasu. The one that wills is jnana shakti ye atma. The one of wisdom is atma. కనుక ఇచ్ఛాశక్తి అయినటువంటి శరీరము therefore the body with this will పదార్థము యొక్క సమ్మిళితము the combination of matter. కనుక ఇది కేవలము మెటీరియలైజేషన్. Therefore body signifies materialization. ఇందులోపల ఈ జడమైనటువంటి దేహమును కదలికగా చేస్తున్నటువంటి ఈ వైబ్రేషన్ అనేటువంటిది ఉంటుందండి, అది ఒక విధమైనటువంటి ఇచ్ఛాశక్తి. Therefore the body which is inert, there is a latent power within that makes it move vibration. ee ichcha shakti ni kevalamu oka vidhamaitvanti yokka vibration nu sambhippa cheseetvanti yokka shakti adi ye jnana shakti adi ye radiation. Therefore this ichcha shakti power of will is something that pulsates and vibrates because of kanuka materialization vibration radiation ee moodintiki om bhur bhuvasva ani peru pettukovachu. Therefore these three, materialization, vibration, radiation are called om bhur bhuvasvaha. Bhur bhulokamu dehame. The first one bhur is this earth, the body. Bhuvaha idi life source. The second one bhuvaha life source idi consciousness. This is called conscience. Suvaha tat anaga idi radiation. Suvaha tat that is bhur bhuvah svaha. Bhur bhuvah svaha ee moodu shaktulu prati manavuni endu kuda untunnayi. All the three faculties are present in every man. Kanuka durga lakshmi saraswatulu hudaya vasule. Therefore durga lakshmi saraswati they live in our heart. Manaku aneka vidhamainatunti yokka kopamulu taapamulu ilanti rajoguna sambandhamainatunti yokka gunamulu velabadutuntayi. We do have certain traits such as anger and temper. Durga yokka వైపరీత్యము దట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దుర్గా. భగవంతుని అనేక రకములుగా మనం వర్ణిస్తూ పదవులు చేర్చుకుంటూ కొన్ని విధమైనటువంటి యొక్క
కవిత్వంగా పోతుంటుంది, అనగా వర్ణనగా చేరుతుంటుంది. అది ఏ సరస్వతి యొక్క వైబ్రేషన్. We extol God, we narrate, we describe, compose poetry. There is a vibration of Saraswati. Manalo pavitramainati gunamulu aavirbhavistuntai. We do have within us the sacred daya, quality. Prema, sahanamu, sanubhuti, satyamu, ilanti pavitramaina gunam, adi Lakshmi yokka vibration. Therefore we have within us the sacred qualities like compassion, love, forbearance, tolerance. మన హృదయపీఠం నందు ప్రతిష్ఠింపబడినటువంటి దుర్గా లక్ష్మి సరస్వతిని బహిర్ముఖంగా మనం ఆరాధన చేస్తున్నాము. Therefore Durga Lakshmi Saraswati are within us while we worship. ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఇదే దుస్థితిలో ఉంటుంది. This is the present plight of mankind. తనలో ఉండినటువంటి తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. He is not making an attempt to తన యందు ఉన్నటువంటి తాను ప్రేమించడానికి ప్రయత్నించడం లేదు. He is not loving what is within. తన యందు ఉన్నటువంటి తాను విశ్వసించడానికి ప్రయత్నించడం లేదు. He is not having full faith in that within. బయట ప్రపంచములో బాహ్య స్వరూపంలో కేవలము దూరంగా ఉండినటువంటి దానిని మనం అమితంగా ఆశిస్తున్నాం, ప్రేమిస్తున్నాం, ఆకర్షిస్తున్నాం. Therefore that which is present in the outer world, external, we aspire, we worship in grass form. This is the relationship between the inert matter and mana badalu nivaralu gavinchukovalanna. In order to cure ourselves, aa yokka mandu mana yedde untundali. The medicine is with us. ఈ బాధ నివారణకు తగినటువంటి యొక్క ఔషధము మన యందే ఉంటుండాలి. టు గెట్ రిలీవ్డ్ ఆఫ్ దిస్, కానీ మన యందున్నటువంటి ఔషధము మనకు పనికి రాదు. బట్ ద మెడిసిన్ ఆన్ హ్యాండ్ ఈస్ నాట్ యూస్ఫుల్ టు అస్. బయట ఔషధం మీద మనకు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ద మెడిసిన్ దట్ యు గెట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈస్ అట్రాక్టివ్. ఒక హోటల్ ఒక మెడిసిన్ షాపు సైడ్ బై సైడ్ ఉంటుండాలి. ద హోటల్ అండ్ మెడికల్ షాప్ ఆర్ ప్రెసెంట్ సైడ్ బై సైడ్. కానీ మెడికల్ షాప్ లో పనిచేసేటువంటి వర్కరు సాయంకాలం అయ్యేటప్పటికి హెడ్ ఏక్ వచ్చింది. ద వర్కర్ వర్కింగ్ ఇన్ మెడికల్ షాప్ సఫర్డ్ ఫ్రమ్ హెడ్ ఏక్ ఇన్ ద ఈవెనింగ్. కానీ తన షాప్ నందు ఉన్నటువంటి యొక్క ఔషధములు తనకు పనికి రాలేదు. బట్ ద మెడిసిన్ ప్రెసెంట్ ఇన్ ద షాప్ ఈజ్ యూస్లెస్. పక్క హోటల్లో పోయి సార్ ఒక కప్ కాఫీ ఇవ్వండి, హాట్ కప్ కాఫీ, నా హెడ్ ఏక్ గా ఉంది అంటాడు. He steps into the neighboring hotel and asks for a cup of coffee for relief of the headache. ఈ హోటల్ వాడు సర్వ్ చేసి చేసి టైర్డ్ అయిపోయినాడు, హెడ్ ఏక్ వచ్చింది. The bearer there in the hotel, because of constant servicing, he also suffered from more medical shop ku veli sir nak serve chese headache vachesindi oka sadan pill ivandi sir antadu. Therefore this bearer went to the medical shop and said, sir, I am so much tired, suffering headache, deeniki headache. So both of them are suffering from headache. Ni headache one shop lo mandu pani chestu undi, vaadi headache vidi coffee cup pani chestu undi. The headache of this person is cured by the coffee over there and the headache of that person by the field. Adi inadu lokamu. This is the trend of the world. Ani endunnatundi divyatvanni taru ye maatramo lakshyam cheyatam ledhu. He neglects the divinity within. Bayata unnatundi darini amitanga aashisthunnadu. He wants more and more that which is outside. Tana intilo vandina panchabachya paramanamala kante pakkinti paachipoyina pappu chaala ruchi variki. The delicious item served prepared at home more than that, the rotten stuff of the neighboring house is more tasteful to him. Kanuka మన ఎందే ఉంటున్నది దివ్యత్వం. సో డివినిటీ విత్ ఇన్ అస్. కనుక దేహో దేవాలయ ప్రుక్తో జీవో దేవ సనాతన. ద బాడీ ఇస్ ది టెంపుల్, ద ఇండ్వెలర్ ఇస్ పర్మనెంట్. మనం ఎక్కడ వెళ్ళనక్కర్లేదు. వీ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్. దేనిని ఆశించనక్కర్లేదు. వీ డోంట్ నీడ్ టు ఎస్పైర్. శరీరధారి అయినటువంటి యొక్క దైవత్వాన్ని చక్కగా నమ్మాలి మనం. లెట్ us అండర్స్టాండ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. ఆ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. దట్ ఫెయిత్ వి మస్ట్ డెవలప్. అది లేకుండా ఉండిన ఏమి చేసి ప్రయోజనం లేదు. విదౌట్ దట్ వాట్ ఎవర్ యూ డూ ఈజ్ యూస్లెస్. కనుక ఆత్మ అనేటువంటి మాణిక్యము, దేర్ఫోర్ ద జెమ్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ అనేటువంటి చిన్మయము, దిస్ స్పిరిట్ ఆఫ్ అవేర్నెస్, మృణ్మయము అనేటువంటి దేహం నందే ఉంటుండాలి. ఈజ్ ప్రెసెంట్ ఇన్ దిస్ బాడీ ఆఫ్ అర్త్. ఇలాంటి దానిని మనము అనేక రకములుగా ప్రయత్నం చేయనక్కర్లేదు. We don't need to make all sorts of effort. మన బాహ్య దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడే ఈ ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది. When once the external outlooks are turned inward, you can understand. ప్రేమ స్వరూపులారా, embodiments of love. అనేక సాధనలు మనం చేస్తున్నాం. We undertake many spiritual practices. ఏ విధమైనటువంటి నవవిధ సాధనలు అంతా ఉన్నాయో, the 9 parts of devotion, దీనిని మనం అంతర్ముఖం గావించుకోవాలి. We shall have to turn them inward. కనుక
మనం ఏదో బహిర్ముఖమైనటువంటివి ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ ఎంత వేదశాస్త్ర ఇతిహాస పురాణములు పఠించినప్పటికీ మన హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్య భావమే శూన్యమైనా మనం ఈ గ్రంథములు ఏమాత్రము మనకు పనికి చేయలేము. ఇన్ స్పైట్ ఆఫ్ లర్నింగ్ అండ్ స్కాలర్షిప్ గోయింగ్ త్రూ సేక్రెడ్ టెక్స్ట్ బట్ దేర్ ఇస్ నో డివైన్ ఫీలింగ్ ఇన్ ద హార్ట్ ఇస్ ఆల్ యూస్లెస్. అంతర్ముఖము గావించుకోనటువంటి పండితుడైన కూడాను పాండిత్యము తెలుసు కానీ పవిత్రత మాత్రము తెలియదు. హి మే బి ఎ స్కాలర్, హి హస్ గాట్ ఆల్ ద స్కాలర్షిప్, బట్ హి హస్ నో ఇన్వర్డ్ విజన్. వేదమును వర్ణించినటువంటి యొక్క వేద పురుషుడు కేవలం వాదముల యొక్క వాక్యమును మాత్రమే వర్ణించగలడు కానీ వేద స్వరూపుడైనటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకోలేడు. Therefore a scholar might repeat all the narrations of God but has not recognized bookish knowledge. That's all bookish knowledge. మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. వి నీడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటిది మన దృష్టిని అంతర్ముఖం గావించుకోవాలి. టు హ్యావ్ దిస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వి హ్యావ్ టు టర్న్ ఇన్ వర్డ్. అందుకోసమే దీని యొక్క అంతరార్థము మనం ఎంతో దూరము నడిచి దేవాలయానికి వెళుతుంటాము. Therefore we walk long distance and go to a temple. కానీ దేవుడి దగ్గరికి పోయిన తర్వాత కన్నులు మూసుకుని నమస్కారం చేస్తాము. The moment you stand in front of God, you close your eyes. ఇంత దూరం పోయినటువంటి వాడు అక్కడ పోయి కన్నులు ఎందుకు మూసుకోవాలి? Why should you, after walking long distance, why should you close your eyes? అనగా ఈ కన్నులు చూడవలసినటువంటి ఈ రూపం కాదు అంతర్రూపము అనేటువంటి అంతరార్థం అక్కడ నిరూపిస్తుంటున్నారు. So what the physical eye sees in front is not important. That within is more important. కనుకనే భగవద్గీత సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత స్థితిమల్లోకి సర్వమా ఉత్తిష్టతి. దైవము సర్వత్రా ఉంటున్నాడు. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. రూపనామములు వేరు వేరు కావచ్చును. ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ మే బి డిఫరెంట్ కానీ దివ్యత్వం ఒక్కటే. బట్ డివినిటీ ఇస్ వన్. కనుక మనం ఈనాడు చదివేటువంటి చదువులంతా కానీ లేక నేర్చుకునేటువంటి వేదశాస్త్ర ఇతిహాస పురాణములు కానీ therefore all the education we acquire and the learning of the samyamulo manaku adarshanga nirupinchavu. They will not set an ideal at the end. Pandityamulanta kudunu prapanchamulaku maatrame sambandhinchinadu kani paramaatmaku sambandhinchinadu kaadu. All our scholarship is related to the world and not to God. Maashi aadambaramulaku paatu padinatunti vaalini aatma swaroopu ye maatram kudunu angeekarinchadu. Therefore the one is after external form will not be accepted by God with it. Oredi okati chesiyedi marokati. You want one thing and you act. భగవంతుని కోరుతున్నావు. You want God. నీవు చేసే పనులు నీ ప్రకృతి కోసం చేస్తున్నావు. What all you do is for mankind. కాబట్టి ఇది భగవంతునికి ఏ రీతిగా ప్రసన్నుడు కాగలడు? How do you expect God's grace? అందుకోసమని so శంకరుల వారు తమ యొక్క 13 మంది శిష్యులతో పల కాశీకి వెళ్ళినప్పుడు when Shankara went to Kashi along with his disciples పాణిని గ్రామాన్ని వర్ణిస్తున్నాడు ఒక పండితుడు. One scholar went on repeating the grammar composed by Pani. Dukku karane dukku karane dukku karane antunnadu. He started repeating rules of grammar. Dukku karane. Shankara variki chaala navvu vachindi. Shankara just laughed. Athani samipaniki velli he went close to him. Bhajai Govindam bhajai Govindam Govindam bhaja ఉందమతి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ఉందమతి సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖంకరణే నహి నహి రక్షతి దుఃఖంకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ ఫూలిష్ మ్యాన్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ లార్డ్. When the end is near, no rules of grammar such as dukrun karane would ever come to your rescue. Ivi ye matamu ninnu rakshinchavu. They can never protect you. Antarmukhamulo nee divyatvanni nee smarinchu. You think of the divinity within. Ee vidhanga kudanu bodhisthu vachadu. He went on teaching like kaani anadi kaalam nundi ee satyanni manam ento vintunnamu ఎంతో చదువుతున్నాము కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నాము. బట్ వీ హావ్ బీన్ హియరింగ్ వీ హావ్ బీన్ రీడింగ్ అబౌట్ ఇట్ సిన్స్ ఏన్షియెంట్ టైమ్స్ బట్ వీ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్. ఇది ఎన్ని విని ప్రయోజనమే? వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ కాన్స్టెంట్ లిసనింగ్? చాలా మంది రామాయణాన్ని పారాయణం చేస్తున్నారు.
Many people go through the text of Ramayana as a sacred act. Ramayanaanni nityamu parayanam chestunnaru. They go through the text Ramayana every day. Kaani Ramayanamlo cheppinatundi okka pitruvaki paripalana ye okkadaina chestunnada? But what all that is said in Ramayana, following the command of the Father. Sodara premakatvanni Ramayana bodhinchidite aa sodarla paina ye maatramaina premam manam nirupistunnama? Is the message of brotherhood taught by Ramayana, is it followed by anybody? Inte kaadu. ధర్మమే ప్రధానము, ధర్మమునకై సర్వమును త్యాగం చేస్తాను అని బోధించినటువంటి యొక్క రామవాక్యమును ఒక్కడైనా ధర్మాచరణ చేస్తున్నాడా? ఇస్ దేర్ ఎనీవన్ హూ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ ద లార్డ్ రామ హూ సెడ్ దట్ ధర్మ ఇస్ ఇంపార్టెంట్? రామాయణం పారాయణం చేసి ప్రయోజనం ఏమిటి? వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ రీడింగ్ దట్ టెక్స్ట్? ఎంత కాలమైనా వినటంలోనే మన కాలమును వ్యర్థం చేసుకుంటే ఆచరణలో ఎప్పుడు పెట్టేది? వి వేస్ట్ అవర్ టైం బై సింప్లీ లిసనింగ్. వినటం విన్నందుకు ప్రయోజనం ఏమిటి? ఆచరణలో ఫలితం ఉంది కానీ శ్రవణంలో ఫలితం లేదు. వి సింప్లీ లిసన్ అండ్ లిసన్, దేర్ ఇస్ నో రిజల్ట్ రివార్డ్ అవుట్ ఆఫ్ ఇట్, ఇట్ లైస్ ఇన్ యాక్షన్. భగవద్గీతను ఆహా ఎక్కడ చూసినా కానీ భగవద్గీతను గురించి ఉపన్యాసాలు జరుగుతున్నాయి. భగవద్గీత ఎవ్రీవేర్ డిస్కోర్సెస్, భగవద్గీత యజ్ఞములు జరుగుతున్నాయి. యు హ్యావ్ భగవద్గీత యజ్ఞ, భగవద్గీతను పారాయణం చేస్తున్నారు. పీపుల్ గో త్రూ టెక్స్ట్. ఏమి ప్రయోజనం? వాట్స్ ది యూజ్? ఈ భగవద్గీతలో ఉన్నటువంటి ఒక్క పదమునైనా మనం ఆచరణలో పెడుతున్నామా? ఆర్ వి ప్రాక్టీసింగ్ అట్లీస్ట్ వన్ వర్డ్ దేర్ ఇన్ ద టెక్స్ట్? ఏమాత్రమో పెట్టడం లేదు. నథింగ్ వాట్ ఈ చదివిన చదువులు దేనికోసం? What for have we gone through? ఈ పారాయణం ఎవరి కోసమని? Why should we read? ఈ పారాయణం వల్ల మనకు ప్రయాణం ప్రయోజనం లేదు. By merely reading it will be. పారాయణం మనం ప్రాక్టికల్ లో పెట్టాలి. All the reading should be put into practice. ఈ రోడ్డు బెంగళూరుకు చేరుతుంది అనేటువంటిది అక్కడ నిరూపించింది. The road will lead to Bangalore. ఆ రోడ్ లో మధ్యలో పోయి కూర్చొని బెంగళూరు 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 అంటే మనం బెంగళూరు పోయి చేరుతున్నామా? If you stand in the midst of the road and say Bangalore, aa roadlo ni nadchukunte po Bangalore chestam, you walk the distance and reach Bangalore. Adhe vidhangane Bhagavad Gita bhagavantuni nirupinchetundi oka margam vantidi. Bhagavad Gita shows the path to God. Dani smaristhu kuchunte neeku phaltam ledu. There's no use by simply dani anusaristhu prayanam cheyi. You should follow and travel. Okkateena neevu aacharanalo petteste dani phaltam neeku untundadi. If you practice at least one, you'll be rewarded. Tannulu nee upanyasalu icche danikante parayanam chese danikante okka ounce neevu aacharanalo pettuchaadu. Instead of giving lectures to tons and tons, if there is an ounce of practice, it is enough. Kaani practice lo ledu. But nothing in practice. Enni grandhalu chadivi prayojanam em? What is the use of learning? Enni upanyasamulu vini prayojanam em? What is the use of listening? Enta mahaneeyam daggariki poyindi prayojanam emti? What is the use in all? Ivanta ikkunu kevalam vyarthame. It's all mere waste. Kanuka so ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టండి. We should practice at least one. ఏమిటి ఆచరణ? What is practice? పవిత్రమైన ప్రేమను పరమాత్మ వైపు మరల్చటమే. The sacred love should be directed towards God. ఇంతకంటే పెద్ద సాధన మనం చేయనక్కర్లేదు. No other pursuit is needed. ఒక్క సాధన, అది మన దగ్గర ఉన్నటువంటి పదార్థమే. That's very near to you. ఆ ప్రేమనే భగవస్వరూపుడు. That love is God. That love is God. Live in love. Love is God. Live in love. ఆ ప్రేమను మనం మునగాలి. We should drown in that love. కానీ మనం ఆ ప్రేమలో ఉండటం లేదు. But we are not that. ఆ ప్రేమను మాలిన్యంగా, అభిమానంగానో లేక అటాచ్మెంట్ గానో మనం రూపొందింప చేసుకుంటున్నాం. వి పొల్యూట్ డివైన్ లవ్ అండ్ మేక్ ఇట్ అటాచ్మెంట్ అండ్ పొజెషన్. ఈనాడు పంచభూతములు కూడాను మాలిన్యమైపోయినాయి. ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ పొల్యూటెడ్. తల మాలిన్యమైపోయింది. ది హెడ్ ఇస్ పొల్యూటెడ్. ఇప్పుడు హృదయం కూడా మాలిన్యమైపోయింది. హార్ట్ ఇస్ ఆల్సో పొల్యూటెడ్. ఎక్కడ చూసినప్పటికీ పవిత్రమైనటువంటి మనకు కనిపించడం లేదు. దేర్ ఇస్ నో సాంక్టిటీ ఎనీవేర్. ఎంత మాలిన్యపరిచినప్పటికీ మాలిన్యం కానటువంటిది ఒక్కటే, అదే ప్రేమ. You may pollute anything, one thing that cannot be polluted, that is love. Aa premanu evarkulu malana parichadaniki veelu kaadu. None can pollute it. Aa premanu undinatundi maha shakti chaala pavitramaina untundi. That is the mighty power of love that is sacred. Ee premato jagatine manu aataadinchukovachu. You can make the world dance with love. Ee prema chetane kada prahladudu aneka vidhamainatundi kashtamulaina saadhinchukuntu vachadu. With this love prahlada could bear all the suffering. కొండల నుంచి నెట్టించాడు. హీ వాస్ థ్రోన్ ఫ్రమ్ ద మౌంటైన్ టాప్. పాముల చే కరిపించాడు. హీ వాస్ బిట్న్ బై ఏనుగు చే తొక్కించాడు. ట్రాన్స్ఫుల్డ్ బై మంటలో వేసి కాల్చి వేశాడు. కానీ ఆ యొక్క ప్రహ్లాదుని యొక్క ప్రేమ నారాయణ నారాయణ నారాయణ. ద డివైన్ లవ్ ఇన్ ప్రహ్లాద వెంట్ ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ నారాయణ. నామరూపముల పైన ఆధారపడిన చుంటివాడు కేవలం హిరణ్యకశిపుడు.
There's only one Hiranyakashipu who relied on. Narayana paina aashinchinatundi vaadu Prahladudu. Prahlada depended on Narayana. Indugana rendu ledani vaadinchinatundi vaadu Prahladudu. Prahlada argued that God is everywhere, here and there. Vishnume gaani Vishnu ledani cheppi vaadinchina vaadu Hiranyakashipu. Hiranyakashipu argued that there's no God. Tandriki kumaruniki inta bhedanga vachindi. That conflict existed between father and son. Kanukane Prahladudu Vishwam Vishnu swaroopam. Therefore Prahlada said, the very world is manifestation of God. Ananta mari yokka prema indriya aavirbhavistundali. Everything comes out of our love. Premaku minchinatvanti di marokati lene ledu jagattulo. In this world there is nothing. Jagattanta prema indriya aavirbhavinchindi. The whole world or jagattanta prema yende untundali. World is in love. Kattaganapati prema yende nayamaipothundali. Merges in love. Dehaabhimanam tyaginchi, giving a body attachment. Manasika chanchalatvanni nirmoolam gaavinchi, killing the wavering vanchanalanta kodam dooram gaavinchi, they giving a back home. Premanomanamu munigi povali. We should drown in love. Nindu muniginatundi vaadiki chali undadu, gaali undadu. The one who drowns himself completely, he will not feel the severity of coldness. Ardhamu muniginatundi vaadike gaali vaana. The one who has half drowned will feel the pinch of it. Ee vaadopavaadam chesetundi vaari kodam poorthi muniginatundi vaadiki maate raadu. These people who argue should know, the one who is deeply drowned will not argue. Kalgane nindukunda kadaladu annaru. Therefore the pot full of water will not. Inaanti manavudu itu nindukunda kaadu ikkada velthukunda kaadu. The man is neither nindintiki ni madhyalo unnatam chetane manavatvanni nirmoolam gaavinchukuntunnaru. For that reason the human quality is totally killed. Prema swaroopulara, embodiments of love. Manam ee prakrutilo manam jeevinchinappatikini, we may live in this world. Mana kartavya karmalu aacharinchinappatikini, we may discharge of duty. Kani anniyu bhagavantuni yokka karmale manaitundi yokka sarva karma bhagavat pityathanga bhavinchali. We should have a feeling that they are all offerings to divine. Karukani ee 10 dinamulu navaratri yokka mahatvam anaitundi mahatyam anaitundi yemiti. What is the significance of the sacred these days? Ichcha shaktini daiva ichchaga maarchukovali. Your will ichcha shakti kriya shaktini daiva karmalaga maarchukovali. The power of action for God. జ్ఞానశక్తిని దైవంగానే భావించుకోవాలి. అండ్ వెరీ విజ్డమ్ ఇస్ టు బి యాక్సెప్టెడ్ యాస్ గాడ్. కనుకని సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ. దేర్ఫోర్ బ్రహ్మ గాడ్ ఇస్ సత్య. ఈ మూడింటికి ఏకత్వం మానవ జాతిలోనే ఉంటుండాలి. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్. సత్యం సత్యం తెలియని వారు లోకంలో ఎవరు లేరు. ట్రూత్ ఇస్ దేర్ ఎనీవన్ హూ డస్ నో ట్రూత్. కాబట్టి సత్యం తన్నేంటే ఉంటుండాలి. సో ట్రూత్ ఇస్ ఇన్ యూ. జ్ఞానం నిత్యానిత్య విషయ పరిశీలన ఎవరి దగ్గర ఉంది? విజ్డమ్ డిస్క్రిమినేషన్ మానవుని ఎందే ఉంటుండాలి. Between temporal and permanent is in you. ఆ రెండింటి యొక్క అనంతము మానవుని ఎందే ఉంటుంది. That infinity is in you. ప్రపంచమంతయకును మానవుని హృదయమునందే ప్రింట్ అయిపోయి ఉంటుండాలి. The whole world is imprinted on human heart. ఒక్కతూరి కన్నులు మూసుకుంటే నీవు ఏమేమి దర్శించావో ఈ జగత్తులో అవన్నీ నీ హృదయంలోనే ఉంటున్నాయి. The moment you close your eyes, all that you saw in the world, you can experience them again. కనుక హృదయం, ఈ హృదయమే సర్వ ప్రపంచం. The heart is the entire world. దీనికి మించినటువంటిది మరొకటి లేదు. There's nothing more than that. సృష్టి లోపల ఎంత విచిత్రమైనటువంటి యొక్క దీనిని సృష్టించాడు. What a mystery is there in God's creation. కనుకనే భాగవతము చిత్రంబులు, the peculiar, త్రైలోక్య పవిత్రంబులు, the sacred in the world, అనుదాల విత్తంబులు, the real son, మిత్రంబులు, ముని జన వన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రములు ఉన్నాడు. The stories of God are so daring and beloved. మానవుని యొక్క జీవితం ఎంత విచిత్రమైనటువంటిది. Human life, what a mystery it is. ఒక్క ఇంచు కూడా లేదు కన్ను. The eye is not as any. ఈ నేత్రము కోట్ల మైళ్ళలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా చూడగలుగుతుంది. With this small eye you can see the galaxy crores of miles away. ఈ చిన్న నేత్రము ఎంత విశ్వాన్ని చూడగలుగుతుంది. With this small eye you can see the universe. ఎంత విచిత్రమైన మిస్టరీ. ఈ చిన్న కన్ను కొంత మూసుకుంటే ఈ ఇందులో కొంచెమైనా మనకు కనబడుతుందా? When you close this small eye, do you see a fraction? ఇది భగవంతుని యొక్క సృష్టి యొక్క రహస్యము. This is the secret of God's creation. అన్ని జగత్తంతా కూడా మానవుని ఎందే ఇమిడ్చాడు. The whole universe is within you. తనలో తాను చింత చేసుకుంటే తనకంటే గొప్పది మరొకటి లేదు. If you think yourself, there's no one greater than you. కనుక దైవాన్ని వెతికే నిమిత్తమే దేహం వచ్చింది కానీ లేక తెల్లవారి రాత్రి బాగా తిని పొట్ట నింపుకోవటం కోసం రాలేదు. ద బాడీ ఈస్ గివెన్ టు రియలైజ్ గాడ్, నాట్ టు ఫిల్ ద బెల్లీ డే అండ్ నైట్. లేక విషయభోగములు అనుభవించడానికి రాలేదు. నాట్ ఫర్ సెన్సువల్ ప్లెజర్. లేక లోక సంబంధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించేకి రాలేదు. నాట్ ఫర్ వరల్డ్లీ హ్యాపీనెస్. నీ యొక్క దీనిని పవిత్రమైనటువంటి యొక్క నీ యొక్క పాత్రను దుర్వినియోగం చేసుకుంటున్నావు. యు ఆర్ మిస్ యూజింగ్ ది సేక్రెడ్ రోల్ గివెన్. బంగారు పాత్రలో గోల్డెన్ వెసల్ తైలం పోసి
pouring oil there. గంధపు చక్రం తోపల మంట వేసినట్టుగా ఉండాలి మన జీవితం. You are just heating up with sandalwood. మన దేహము బంగారం వంటిది. The body is golden. మన యొక్క భావములు చందనము వంటివి. Now feelings are like sandalwood. గాని ఇవన్నిటిని మనం అగ్నిపాలు చేస్తున్నాం. But we are just putting it చేస్తున్నాము. We're spoiling them. దీంతో పోయవలసినటువంటిది మంచి అమృతమైనటువంటి చీరము. What is it we have to fill it up? Is the one of ఈ అమృతం పోయవలసినటువంటి యొక్క ఈ దేహము లోపల అమృతాన్ని నింపుతున్నాము. And this body which is to be filled with the nectar is filled with the poison. దైవ ప్రేమ అనేటువంటి యొక్క రసంతో నింపవలసినటువంటి మన హృదయాన్ని లోక సంబంధమైన విషయవాదంతో నింపుతున్నాము. Heart which is to be filled with love is filled with the world. ఇది సరికాదు. It's not proper. దేని నిమిత్తమే నీకు అందించాడు ఈ దేహాన్ని, ఆ నిమిత్తమే దీన్ని ఉపయోగించుకోవాలి. You must make use the body for the purpose it is given. కనుకనే ప్రేమ నింపుకోవాలి. So fill it with love. నా నింపుకోవాల్సింది ప్రేమలే కాని లౌకికమైనటువంటి యొక్క విషయాలు కాదు. It's only with love we have to fill in and అది నివృత్తి మార్గము, నివృత్తి మార్గము. That is inward path. కనుక నీవు ప్రేమతో నింపుకోవడానికి ప్రయత్నం చేయండి. Therefore make every effort. సాధ్యమైనంత వరకు కూడా ఒకటి రెండైనా మీరు ఆచరణలో పెట్టడానికి పూనుకోండి. To the extent possible practice one or two. ప్రేమకు మించినది మరొకటి లేదు. There's nothing more than సర్వము ప్రేమలోనే ఇమిడి ఉంటుంది. Everything is in love. రెండు అక్షరములు చాలా చిన్నది. Love, prema is two lettered one. Kani padamu chinnadi kani brahmandamanta kudunu aa premalone imidi untundadi. Though it's a small little word, the entire universe. Vittaram chaala chinnadi. The mirror is so small. Marri vittaram anetundi cheema talalopala veyyinte oka bhagam kuda undadu. The seed of the banyan tree is smaller than that of ant head. Anti chinna vittaram lopala పెద్ద బ్రహ్మాండమైన వృక్షం అంతా ఇమిడి ఉంటుండాలి. ఇన్ దట్ టైనీ సీడ్ లైస్ ద జైజాంటిక్. ఇంత బ్రహ్మాండమైన వృక్షం లోపల చిన్న విత్తనం ఇమిడి ఉంటుండాలి. దట్ జైజాంటిక్ వి హావ్ వెరీ లిటిల్ సీడ్స్ దేర్. కనుకనే అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువులో అణువుగా ఉన్నాడు, మహత్తులో మహత్తుగా ఉంటున్నాడు. ఫర్ గాడ్ ఈస్ ది స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్. కనుక ఈ యొక్క మనిషి యందు సర్వము ఇమిడి ఉంటుండాలి. దేర్ఫోర్ ఇన్ మ్యాన్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్. ఇలాంటి పవిత్రమైనటువంటి మానవ జన్మను మనం వ్యర్థం చేసుకోకూడదు. సీక్రెట్ హ్యూమన్ లైఫ్ షుడ్ నాట్ బి వేస్టెడ్. తుచ్చమైనటువంటి విషయవాసంలో మనం ప్రవేశించకూడదు. లెట్స్ నాట్ హావ్ మీన్ దిస్. ఈ లౌకికమైనటువంటి విషయాలకు మనం ఏమాత్రం కూడా లొంగకూడదు. We should not submit to worldly matters. Indriya lonudu kaaka indriyani jayinchinatundi vaadiga tayaru kavali. You should not submit to these senses, but you should master. Ee indriyulu nee yokka servants. Senses are your servants. Nee servants ni netti paina pettukotam valla neeke pramadam sambhavistundadi. Because of the lenience given to servants, servants ku manam vasam kaakoodadu. We should not submit to servants. Nee master gaane untundali. You remain a master. Anduvalle నిరంతరం కూడా నీవు మాస్టర్ కావాలి. Therefore you should be a master always. ఇది ప్రేమ తత్వము. You have love. ఈ ప్రేమ చేతనే మానవత్వాన్ని సార్థకం చేసుకోవచ్చు. With this love redeem your life. ప్రేమ ముదిత మన దేఖు రామ 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 పాపకే కమిట రామ సముద్ర సుఖదనావ ఏక రామనా పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామనా శాంతి సుఖ నిదాన దివ్య రామనా నిరాధార కోధార ఏక రామనా మా
पिता बंधु सख सब ही रामना भक्तजन जीवन धन एक रामना राम 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 राम